మానవుడు ఆశాజీవి అని అంటూ ఉంటారు. అసలు ఎందుకు బ్రతుకుతున్నావు అంటే బ్రతకాలని ఆశ ఉంది కాబట్టి. చాలామంది ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇరుక్కున్నప్పుడు, ఆశలు కోల్పోయినప్పుడు త్వరగా చనిపోతారండి. బట్ నేను బ్రతకాలి అనే ఆశ ఉంటే ఎలాగో కల గట్టెక్కేస్తారు, ఎందుకంటే వారిలో ఉన్న ఆశ వాళ్ళ ప్రాణాన్ని అలా నిలబెడతది అన్నమాట. దేవుని వాక్యం సెలవిస్తుంది, యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. ముందు గతి ఇప్పుడు లేదని బాధపడుతున్నావేమో, ముందున్న మంచి రోజులు ఇప్పుడు లేవని బాధపడుతున్నావేమో. ఒకప్పుడు నేను దేవునిలో చాలా బాగా వాడబడ్డానండి, ఒకప్పుడు దేవుని కొరకు బాగా వెలిగాను, ఒకప్పుడు దేవుని కొరకు బాగా పనిచేశాను, కానీ ఇప్పుడు నా గతి అలా లేదు. ఈరోజు నేను బ్యాడ్ డేస్లో ఉన్నాను, ఇబ్బందికరమైన దినాల్లో ఉన్నాను, నా జీవితంలో మంచి రోజులు ఇప్పుడు లేవు అనే నిస్సహాయ స్థితిలో, నిరాశలో నీవు ఉన్నట్లయితే, దేవుని వాక్యం మనకిస్తున్న వాగ్దానము, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. అపవాది ఏం దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడో తెలుసా అండి? మన ఆశలను దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు. అసలు ఆశలే లేకుండా చేయాలని చూస్తాడు. ఆశలు లేకుండా చేయాలి అనేది అపవాది ప్రయత్నం. ఎందుకంటే నీ ఆశ భంగం కానేరదు అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. నీ ఆశ భంగం కానేరదు అంటే నీ ఆశలను దేవుడు నెరవేరుస్తాడు. అందుకని ఆశలే లేకుండా చేస్తే నీ జీవితాన్ని ఒక విధంగా అపవాది బలహీనపరిచినట్లే. కాబట్టి అపవాది మన ఆశలను చాలాసార్లు, ఆశ లేకుండా, జీవితం మీద ఆశ లేకుండా, ఆశలు ఎంత ఆశపడినా జరగట్లేదు కాబట్టి ఐ వాంట్ గివ్ అప్, ఇంకా నాకు ఆశలు వద్దు అనే స్థితికి నిన్ను నన్ను నడిపించాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉదయకాల సమయంలో నీవు నేను గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? నీలో నాలో దేవుడు పెట్టిన దైవికమైన ఆశలు. డూ యూ హ్యావ్ గుడ్ డిజైర్స్? కొన్నిసార్లు ఆశలు ఉంటాయి కానీ వ్యర్థమైన ఆశలు ఉంటాయండి.